భారీ వర్షాల సమయంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కావలి దివ్యాంగుల కాలనీ వాసులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది గురువారం కావలి రెడ్ క్రాస్ భవన్లో కావలి ఆర్డీఓ సేనానాయక్ చేతుల మీదుగా ఈ దుస్తులను దివ్యాంగులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బెజవాడ రవికుమార్ బృందం ప్రసన్నాయుడు రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు సొసైటీ కావలి బ్రాంచ్కి సంబంధించి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఎవరైతే మన రీసెంట్గా సైక్లోన్ వచ్చినప్పుడు కానీ వర్షాలు అధికంగా వచ్చినప్పుడు ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరినీ గుర్తి గుర్తించి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి వాళ్ళకి పేర్లు పంపిస్తే మన జిల్లా అధ్యక్షులు వారు వారు చొరవ తీసుకొని అదనంగా కొన్ని సరుకులు ఈ పండగ పూట అనమాట మనకు కొత్త సంవత్సరం భోగి సంక్రాంతి కనుమ దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా బాగుండాలి ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ రెడ్ క్రాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ ఎందుకంటే మనము ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి రెడ్ క్రాస్ ఎప్పటికీ ముందుంటుంది ఒక కోవిడ్ కావచ్చు లేదైనా ఎక్కడైనా ప్రాబ్లం అయ్యి ఏదైనా ఉంటే మెయిన్గా సర్వీస్ మోటో అనమాట పబ్లిక్ సర్వీస్ మోటోగా ఉండే ఒక మెయిన్ వచ్చేసి అదేదో పిలిస్తే పలుకుతాను అన్నట్టు అంటే ఇమ్మీడియట్గా అక్కడ సొసైటీకి సంబంధించిన వాలంటీర్స్ కావచ్చు సభ్యులు కావచ్చు వాలిపోతారు అక్కడ ఏదైనా మా ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ ఏదైనా రిలీఫ్ క్యాంపుకు సంబంధించిన ఇష్యూస్ కానీ అన్ని రకాలైనటువంటి సేవల్లో ముందుండేదే మనకు రెడ్ క్రాస్ కాబట్టి మీకు అత్యంత అవసరమైన తక్షణ సహాయానికి అవసరమైంది ముఖ్యంగా భోజనానికి ఇతర అవసరాలు గడుపుకోవడానికి నిత్య కార్యక్రమాలు తీర్చుకోవడానికి ఒక నెలపాటు కొద్దిమందికి బాగా తీవ్రంగా అఫెక్ట్ అయిన కొద్ది మందికి ఇవ్వాలా అన్న ఒక నిర్ణయం తీసుకొని దాని సందర్భంగా రెడ్ క్రాస్ స్టేట్ బ్రాంచ్ నుంచి అంటే ఎక్కడ ఏ న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినా ఇటువంటి విపత్తులు ఎప్పుడైనా జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా అలర్ట్ అవుతూ అవసరమైన వాళ్ళకి ఇక్కడి నుంచి కావలిపట్నం నుంచి కూడా మన గుజరాత్ ఎత్తుక్వేక్ దగ్గర నుంచి కేరళలో జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్క సందర్భంలో కూడా మనకి ఎంత మేరకు రిలీఫ్ మెటీరియల్ ఉంటుందో అంత మేరకు రిలీఫ్ మెటీరియల్ తీసుకొని మన అక్కడ కాలనీ బాగా దెబ్బతిన్నట్టుందంటే నేను అక్కడ కాలనీకి వెళ్ళి చూశాను బాగా నీళ్లు బాగా వచ్చేసి బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఫోటోలు తీసి జిల్లాకి స్టేట్కి పంపిస్తే అక్కడ విక్టిమ్స్ పేర్లు రాసి పంపమన్నారు వాళ్ళకి ఇరవై మందికి ఈరోజు స్టేట్ నుంచి కొన్ని ఐటమ్స్ వచ్చాయి అవి కాకుండా అడిషనల్గా మన చైర్మన్ గారు కొన్ని కొన్ని ఆయన సొంత నిధులతో కొనిచ్చారు బెల్లము చక్కెర కందిపప్పు ఈ పండగ వచ్చిందని ఇవన్నీ కలిపి వారు సొంత నిధులతో కొని ఇచ్చారు అది స్టేట్ నుంచి వచ్చిన ఒక శానిటరీ కిట్ ఉంది దాంట్లో సోప్సు డిటర్జెంట్ సోప్స్ కానీ నూనె సహా శానిటరీ సామాన్లు అన్నీ వచ్చాయి చింతపండు మిగతావి ఇవన్నీ వచ్చినాయి అదేవిధంగా ఒక పది కేజీలు బియ్యము ఒక కుటుంబానికి ఈరోజు అందిస్తున్నాము ఈ దీనికి సందర్భంగా మనకి సమాచారం ఇచ్చిన రవికుమార్ డాక్టర్ గారికి ఈరోజు ఈ కార్యక్రమం ఇవ్వడానికి వచ్చిన అడవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా స్టేట్ రెడ్ క్రాస్ ఛైర్మన్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను